రెండు పెన్షన్ డబ్బులు రూపాయి కాకుండా నేను దాచి ఈ అట్టుబడులు మంచిగా దాచి పోలీసు చూసి వాళ్ళని చూసి ఇస్తానికి ఇన్ఫర్మేషన్ ఇంట్లో అందరికి ఇస్తాను నా సాయి ఇంత మించేది నేను అనాథుల గురించి నాకు అనాథ బతుకండి తెలుసు అనాథుని కాబట్టి తెలుసు కాబట్టి ఏమో కనపట్లేదమ్మా చెప్పండి చెప్పండి దుర్గా నిజంగా కూడా నువ్వు చాలా మంచి పని చేసావు మొత్తం సమాజం మొత్తం కూడా అనిపించే విధంగా ఏదైతే నిన్న నువ్వు సంపాదించుకున్నటువంటి సంపదలు అది కూడా ఏంటంటే నువ్వు వాళ్ళని వీళ్ళని అడుక్కొని సంపాదించిన సంపదలో నువ్వు సేవ చేయటం అనేది మామూలు విషయం కాదు నీ హృదయం చాలా గొప్పదమ్మా చాలా సంతోషం అమ్మా ఏం చెప్పమ్మా ఇక్కడే కూర్చుని స్టేషన్ ముందు కూర్చుంటా ఇంకెక్కడ కూర్చు స్టేషన్ ముందు స్టేషన్ ముందు కూర్చుంటా సార్ సార్ తను చెప్పేది స్టేషన్ ముందు కూర్చొని అడుగుతాను నేను సార్ స్టేషన్ ముందు కూర్చొని అడుగుతాను నేను అని చెప్తుంది తను చాలా గొప్ప మనిషి చాలా గొప్పది కష్టకాలలో పేదోళ్ళకి పంచిపెట్టాలని నేను పేదదారి మనసు గొప్ప మనసు అమ్మ చాలా సంతోషం ఇలాంటి వాళ్ళని చూసి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కోరుకునేది ఒకటే మనకు ఉన్న దాంట్లో పేదవాళ్ళకి ఎంతో కొంత పంచి పెడతాం దుర్గం చూసినట్లయితే స్టేషన్ ముందు కూర్చొని అడుక్కుంటూ మరి దివ్యాంగులైనటువంటి ఆవిడ మరి వచ్చిన దాంట్లో కూడా కొంతమందికి సహాయం చేద్దామని గొప్ప మనుషులటువంటి దుర్గం చూసి మన అందరినీ కోరుకునేది ఒకటే ఈ కష్టకాలంలో ఈ యొక్క వైరస్ వల్ల ఎంతో మంది మన రాష్ట్రం మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం ఇటువంటి ఇబ్బంది పడుతున్నప్పుడు మన పక్క వారికి సహాయం చేయడం చాలా మంచిది మనకున్న దాంట్లో ఎంతో కొంత అందరు కూడా దాతలను అందరూ కూడా కోరుకునేది ఒకటే దుర్గ ఏ విధంగానైతే సంపాదించిన దాంట్లో అడుగుని సంపాదించుకున్న దాంట్లో ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత పేదలుగా పెట్టినట్టుగానే మనకున్న దాంట్లో అందరూ కూడా ఎంతో కొంత అందరు పెట్టాలని నేను అందరూ కూడా కోరుకుంటున్నాను ఏదేమైనా కూడా మన జిల్లా ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాలో అధికారులు అందరు కూడా చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా కలెక్టర్లు కానీ అదేవిధంగా పోలీస్ శాఖ కానీ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఏదేమున్నా కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడేంత వరకు కూడా అందరు జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని ఉండాలని అందరు కూడా కోరుకుంటున్నాను దుర్గా చాలా సంతోషం అమ్మా ఈసారి నేను అటు వచ్చిన తప్పకుండా కూడా కలుస్తాను చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ బాయ్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ